వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. చిత్తూరు జిల్లా నందు సెల్ టవర్లలో బ్యాటరీలు దొంగతనం చేసే అంతర్జాతీయ ముఠ నలుగురు వ్యక్తుల అరెస్ట్. 11 లక్షల రూపాయలు విలువైన 44 బ్యాటరీలు, ఒక కారు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషంత్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి రాబడిన రహస్య సమాచారం మేరకు మరియు చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు 18/4/2022 ఉదయం 6:30 గుడిపాల మండలం నంగమంగళం పోస్ట్ పాల కేంద్రం దగ్గర పాడుపడిపోయిన స్కూల్ బిల్డింగ్ వద్ద గుడిపాల పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజశేఖర్ మరియు గుడిపాల పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి అక్కడ ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుడిపాల మండలం పరిధిలో వివిధ సెల్ టవర్స్ వద్ద దొంగతనం చేసిన మొత్తం 44 సెల్ టవర్ బ్యాటరీలను, వీటి విలువ సుమారు 4.5 లక్షలు, వారి దొంగతనం చేయుటకు వాడిన ఒక వెర్నాకార్ రిజిస్ట్రేషన్ నెంబర్ TN20AS2693, దీని విలువ సుమారు 6 లక్షలు, ఒక ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TN05BH3180 విలువ సుమారు 50,000 రూపాయలు, మొత్తం విలువ సుమారు 11 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడమైనది. సెల్ టవర్ బ్యాటరీల దొంగలను మరియు దొంగలించబడిన బ్యాటరీలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన గుడిపాల పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించడమైనది. బ్యాటరీస్ సుమారుగా 44 బ్యాటరీలు దొంగతనం చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిపాల ఎస్ఐ, గుడిపాల స్టాఫ్ ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 44 బ్యాటరీలు, అంటే ఇవన్నీ కూడా సెల్ టవర్స్ దగ్గర ఉపయోగించే బ్యాటరీస్, వీటిని 44 సీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బ్యాటరీస్ అన్ని కూడా గుడిపాల నంగమంగళం దగ్గర జియో టవరు, ఎయిర్టెల్, వొడాఫోన్ 3 టవర్స్ దగ్గర దొంగతనం చేసి ఉంటారు. దీనికి సంబంధించి వీళ్ళు 1 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 2 ముద్దాయిలు వచ్చేసి కేవీపీపురం మండలం వాళ్ళు, మరియు 2 ముద్దాయిలు తమిళనాడు వాళ్ళు. వీళ్ళు 4 కూడా ఒక గ్యాంగ్ ఏర్పడి ఎక్కడైతే సెల్ టవర్స్ ఉంటాయో వాటి దగ్గర ఉండేటువంటి ఈ బ్యాటరీస్ ను దొంగతనం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు 4 కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 44 సెల్ బ్యాటరీస్, దాంతోపాటు ఒక కారు, ఒక 2 వీలర్ మొత్తం కలిపి 11 లాక్స్ వర్త్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఈ 4 ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.